ఏలూరు జిల్లాలో విజయవాడ విశాఖ జాతీయ రహదారిపై వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. అప్పనవీడి సమీపంలోని రామలీరలో రోడ్డుపైనే వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. అటు బొమ్మలూరు సర్వీస్ రోడ్లో కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఏలూరు జిల్లాలో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. కుండపోత వర్షాలకు భారీగా కురిసినటువంటి వర్షాలు, అది పెద్ద ఎత్తున కూడా ఏర్లన్నీ కూడా పొంగిపోయినటువంటి పరిస్థితి విజయవాడ సమీపంలో హనుమాన్ జంక్షన్, అదేవిధంగా ఏలూరుకి దగ్గరలో ఉన్నటువంటి అప్పనవీడు ఏదైతే మార్గ మధ్యంలో ఉందో అప్పనవీడు దగ్గర ప్రస్తుతం మనం చూస్తున్నాము. రామిలేరుకు భారీగా వరద నీరు రావడంతో, వర్షం నీరు రావడంతో పూర్తిగా కూడా ఈ అప్పనవీడు దగ్గర మొత్తం రోడ్డు మీదకి పైకి పెద్ద ఎత్తున నీరంతా కూడా ఉదయం నుంచి వచ్చి చేరుకున్న పరిస్థితి. స్థానికుల ఇళ్లలో కూడా భారీగా కూడా వరద నీరు వచ్చింది. అయితే ఉదయం నుంచి కాస్త వర్షం తగ్గడంతో, వర్షం తగ్గుముఖం పట్టడంతో ఒక పక్క రోడ్డుకు ఒక పక్క కొంచెం నెమ్మదించినప్పటికీ కూడా ఇంకా మొత్తం హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు వెళ్ళే మార్గంలో పూర్తిగా కూడా రోడ్డు మొత్తం కూడా జలమయమైన దృశ్యాలు మనం చూడవచ్చు. అదేవిధంగా ఇదే వరద నీటిలో రోడ్డుపైన పూర్తి కూడా ఇదే వరద నీటిలో వాహనాలన్నీ కూడా వెళ్తున్న పరిస్థితి. గతంలో పూర్వం హైవే నిర్మించక ముందు పూర్తిగా కూడా హనుమాన్ జంక్షన్ అంటే విజయవాడ నుంచి ఏలూరు వచ్చే ఆర్టీసీ బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు పెద్ద ఎత్తున ఈ మార్గంలోనే వెళ్ళైతే హైవే నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా కూడా హైవే మీదకి వెళ్తున్న పరిస్థితి. అయితే హైవే మీద కూడా ఏదైతే బొమ్మలూరు ఉందో బొమ్మలూరు దగ్గర పూర్తిగా కూడా వరద నీరు ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి పెద్ద ఎత్తున రామిలేరుకు సంబంధించిన వరద అంతా కూడా హైవే మీదకి చేరడంతో పెద్ద ఎత్తున వరద నీరు మొత్తం కూడా చేరి అయితే క్రమంగా కూడా అది తగ్గుముఖం పట్టడంతో ఒకవైపు అంటే ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి మార్గంలో కాస్త వెహికల్స్ అన్నీ కూడా సాఫీగా వెళ్తున్నప్పటికి కూడా విజయవాడ నుంచి ఏలూరు వచ్చేటువంటి మార్గంలో మాత్రం ఇంకా వరద నీరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పనవీడులో ఇప్పటికే పూర్తిగా కూడా ఎవరైతే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయో వారందరినీ కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. చాలా ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయాయి, షాపుల్లోకి నీళ్ళు వెళ్ళిపోయాయి. అదేవిధంగా ఇళ్లలోకి కూడా నీళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వరద నీటిలో ఉన్నటువంటి కార్లు కూడా మనకి దృశ్యాల్లో మనం చూడవచ్చు. వీరందరినీ కూడా సమీపంలోని ప్రభుత్వ కార్యాలయంలో రైతు సేవా కేంద్రంలో వీరికి సంబంధించినటువంటి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడే వారికి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా అటు జిల్లా అధికారులు ఎవరైతే దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ చింతమనేని ప్రభాకర్తో పాటు మొత్తం అందరూ కూడా జిల్లా అధికారులు వెట్రి సెల్వి, అదేవిధంగా ఎస్పీ డీఐజీ వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వారిని పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రామిలేరు కావచ్చు, ఇతరత్ర తమ్మిలేరు కానీ పెద్ద ఎత్తున వచ్చేటువంటి వరద నీరు మొత్తం కూడా కొల్లేరు ద్వారానే సముద్రంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గంలో పూర్తి కూడా ఈ రామలేరు ప్రభావానికి పెద్ద ఎత్తున కూడా పొలాలు కూడా ముంపు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నూజివీడులో కూడా ఏదైతే పెద్ద చెరువు గండిపడిందో ఆ గండిపడిన ప్రభావంతో పూర్తిగా కూడా ఇళ్ళన్నీ కూడా జలమయమవడం, సమీప ప్రాంతంలో దాదాపు ఏదైతే వరి పొలాలు ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఏలూరు జిల్లాలో కనిపిస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ అకాల వర్షాలకు, అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం కురిసినటువంటి వర్షాలకు ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరాస్ దుర్గాతో రవి టీవీ 9 అప్పనవీడు నుంచి.